మహిళలకు వడ్డీ లేని రుణాలను 5 నుంచి 10 లక్షలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు తెలంగాణ పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తే గత 2.5 ఏళ్లుగా ఒక్క పైసా ఇవ్వలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఒక్కో మహిళకు 5 నుంచి 10 వేల వరకు బాకీ ఉన్నారని చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక ఉందని 50 కోట్లు మంజూరు చేశారని ఆ నిధులను కూడా ఇంకా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఎలక్షన్ మేనిఫెస్టోలో 10 లక్షల వరకు మహిళా సంఘాలకి వడ్డీ యొక్క భారం వాళ్లే భరిస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో అష్యూరెన్స్ ఇచ్చి ఇప్పుడు 2.5 ఏళ్లైనా ఇప్పటి వరకు కూడా ఆ వడ్డీ లేని రుణాల స్కీము కేవలం 5 లక్షల లోన్ల వరకే వర్తిస్తున్నది. అచ్చా 5 లక్షల వర్తిస్తున్న ఒక్క రూపాయి కూడా కేసీఆర్ ప్రభుత్వం 2018 ఎన్నికల తర్వాత ఒక్క రూపాయి కూడా మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాల స్కీమ్లో విడుదల చేయలేదు. అంటే ఈ 66 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకి 5 నుంచి 10 వేల రూపాయలు మరి కేసీఆర్ బాకీ ఉంది. 3 వేల కోట్లు బాకీ ఉంటే కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసం అక్కడ మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాల కింద 54 కోట్లు మంజూరు చేసినారు. అది కూడా